హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఓట్ చేయడానికి ఇక కేవలం 2 డేస్ మాత్రమే టైం ఉంది. సో ఈ 2 డేస్ ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని సేవ్ చేసుకోవాలంటే తప్పకుండా ఓట్ చేయండి. ఇక శ్రీహాన్ ఫ్యాన్స్కి సిరి తన సోషల్ మీడియా ద్వారా ఇండైరెక్ట్గా హింట్స్ ఇవ్వడం జరిగింది. శ్రీహాన్ శ్రీ సత్య కాంబినేషన్ మీకు నచ్చిందా అని అడగ్గా, నాకు శ్రీసత్య బ్యాక్ బిచ్చింగ్ నచ్చదు, శ్రీహాన్ తర్వాత హౌస్లో జెన్యున్గా కనిపించింది ఆదిరెడ్డి మాత్రమే అని చెప్పడం జరిగింది. శ్రీహాన్ నామినేషన్స్లో లేని కారణంగా శ్రీహాన్ ఫ్యాన్స్ ఓట్స్ అని కూడా శ్రీసత్యకి వెళ్తున్నాయనే ఉద్దేశంతో సిరి క్లియర్గా ఫ్యాన్స్కి అడ్వైజ్ ఇవ్వడం జరిగింది, ఓట్స్ ఆదిరెడ్డికి వేయమని. సో దీంతో రేపటికైతే ఓటింగ్లో ట్విస్ట్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే రేవంత్ టాప్ 1 ప్లేస్లో ఉండగా టాప్ 2లో ఇనాయ, 3rd ప్లేస్లో రోహిత్ ఉన్నారు, 4th ప్లేస్లో ఆదిరెడ్డి, 5th ప్లేస్లో కీర్తి, 6th ప్లేస్లో శ్రీసత్య, అంటే ఎలిమినేషన్ జోన్లో శ్రీసత్య ఉంది. ఇక శ్రీహాన్ అయితే ఆల్రెడీ 1st ఫైనలిస్ట్ అయిపోయాడు. కాబట్టి ఇక ఈ వీక్ నామినేషన్ నుండి సేవ్ అయ్యి ఫైనలిస్ట్లు అయ్యేది రేవంత్, ఇనాయ, ఆదిరెడ్డి. వీరైతే ఫిక్స్ టాప్ 5లోకి వెళ్తారు. ఒకవేళ ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అయినా సింగిల్ ఎలిమినేషన్ అయినా కూడా రోహిత్, కీర్తి, శ్రీసత్య ఈ ముగ్గురులోనే జరిగే ఛాన్స్ అయితే ఉంది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని సేవ్ చేసుకోవాలంటే అఫీషియల్గా ఓట్ చేయండి, అలాగే మిస్డ్ కాల్స్ కూడా ఇవ్వండి. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం, ఓటింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.